शासन सभा समावेश प्रारंभ होतु नाय अधिकार वैएसआर कांग्रेस पार्टी की नेनु दूरंगा जरिगिन तर्वात जरिगे मोदटी शासन सभा समावेश नेल्लूरु रूरल नियोजकवर्गंलो अनेक समस्यलु उन्नाय ఈ సమస్యలన్నీ కూడా ఈ రోజేదో నేను కొత్తగా మాట్లాడే సమస్యలు కాదు గత 4 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నా జిల్లా పరిషత్ సమావేశాల దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల దగ్గర కలెక్టర్ల దగ్గర జరిగే సమావేశాల దాకా ప్రతి సమావేశంలో కూడా ఈ యొక్క సమస్యల్ని ప్రస్తావిస్తూనే ఉన్నా ఎందుకంటే ఓ శాసనసభ్యుడు అన్నిటికీ మించి బాధ్యతగా ఉండాల్సింది ఆ యొక్క నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసమని బలంగా నమ్మే వ్యక్తిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా ఈ సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా కానీ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా అలానే ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు గుంటల రోడ్లు అదే విధంగా కాలువల సమస్య పొట్టేపాలెం మునుమూడి కలుజల మీద వంతెనలు ఆ పొట్టేపాలెం మునుమూడి కలుజల మీద బ్రిడ్జిల సాధన కోసం అదే విధంగా బారాషాహి దర్గా అభివృద్ధి మసీదు నిర్మాణం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధి పనుల ప్రారంభం అదే విధంగా ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి ఆ షాదీ మంజిల్లు ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి షాదీ మంజిల్లు ఆ యొక్క పూర్తి చేసే కార్యక్రమం అదేవిధంగా ఏదైతే ముస్లింలకి దళితులకి గిరిజనులకి ఆ యొక్క బిడ్డలకి ఎంతో మేళ్లు చేసే గురుకుల పాఠశాల ఈ రోజు ఆ గురుకుల పాఠశాల 90% పూర్తయింది 10% పూర్తిగాక ఆటో నగర్ షెడ్లలో ఆ యొక్క దళితుల ముస్లింల గిరిజనుల పిల్లలు ఉన్నారు ఆ యొక్క ముస్లింల గురుకుల పాఠశాల పూర్తయినట్లయితే వీరందరికీ ఎంతో మేలు చేసినట్లు అవుతుంది ఆ విధంగా ఆ యొక్క గురుకుల పాఠశాల పూర్తి అదే విధంగా కొమ్మరపూడి కొల్లపూడి దొంతాలి ఆ యొక్క దేవరపాళెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి సగంలో ఆపేసి ఉన్నారు కాంట్రాక్టర్లకి బిల్లు ఇవ్వక ఆ యొక్క పనులు పూర్తి చేయాలి కొమ్మరపూడి రైతుల పొలాలు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం తీసుకుంది ఈ రోజు దాకా సగం మంది రైతులకు పరిహారం అందించినటువంటి పరిస్థితి అదే విధంగా దర్గామిట్టలో అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ గాని అదే విధంగా దాని పక్కనే బీసీ భవన్ గాని అదే విధంగా ఇరుగాలమ్మ గుడి వద్ద ఏదైతే ఆ యొక్క కాపు భవన్ పూర్తి గాని ఈ యొక్క అన్ని కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు అదే విధంగా జగనమ్మ కాలనీలో కనీస వసతులు పేదవాడి సొంత ఇంటి కల నిజం చేయాలని జగనమ్మ కాలనీల పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ యొక్క జగనమ్మ కాలనీలో కనీస వసతులు లేక అనేక చోట్ల ఇళ్లు కట్టాలనుకున్నా కూడా కట్టలేని పరిస్థితి ఈ యొక్క సమస్యలు అదేవిధంగా ఆమంచర్ల డీప్ కట్ నిర్మాణం కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములకి సాగునీరు అందించే ఆమంచర్ల డీప్ కట్ నిర్మాణం అదేవిధంగా ఆమంచర్లలో 500 ఎకరాలు ప్రభుత్వం సేకరించి ఉంది రైతులకు పరిహారం కూడా ఇచ్చింది ఈ రోజు ప్రభుత్వ శాఖల మధ్య అది మాదంటే మాదని మాదని అటవీ శాఖ అధికారులు మాదని రెవెన్యూ అధికారులు పెండింగ్ లో ఉంది దాన్ని క్లియర్ చేసినట్లయితే ఆ 500 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసినట్లయితే కొన్ని వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ విధంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ యొక్క అద్వాన్నపు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు పొట్టేపాలెం మునుమూడి ఆ యొక్క కలుజుల మీద వంతెనలు కావచ్చు బీసీ భవన్ కావచ్చు అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు కాపు భవన్ కావచ్చు ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల కావచ్చు ఆ విధంగా జగనన్న కాలనీల్లో కనీస వసతుల కల్పన కోసం కావచ్చు ఆమంచర్ల పారిశ్రామిక ఓడలో కొన్ని వేల మంది యువతకి ఉద్యోగాల కల్పన కోసం కావచ్చు ఆ యొక్క కొమ్మరపూడి కొండపూడి దేవరపాళెం దొంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసినట్లయితే కొన్ని వందల ఎకరాలకి సాగునీళ్లు వచ్చే పరిస్థితి ఆ యొక్క కొమ్మరపూడి రైతులకి పరిహారం వీటన్నిటి మీద కూడా ఎంతకాలంగా ఎన్ని రోజులుగా ఎంతమంది వద్ద మాట్లాడుతూనే ఉన్నాను అన్నిటికీ మీరే సాక్ష్యం అని కూడా విలేకరుల సోదరులని చెప్తూ ఉన్నా మరి ఈరోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగా
మంత్రుల చుట్టూ తిరిగా అధికారుల చుట్టూ తిరిగా నా చెప్పులు అరిగిపోయినాయి కానీ ఈ సమస్యల పరిష్కారం మాత్రం కాలా. మరి ఈ రోజు అధికార పక్షానికి నేను దూరంగా జరిగాను. ఈ సమస్యల పరిష్కారం నాది కాదు అని తప్పించుకునే అలవాటు నాకు లేదు. అధికార పక్షానికి దూరంగా జరిగినా ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఈ నెల రోజుల్లో 2 సార్లు మీ అందరి సమక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి నిరసన గళం పేరుతో 100లాది మంది ప్రజానీకంతో జరిగిన కార్యక్రమాలను కూడా మీరు చూశారు. ఈ యొక్క పోరాటాలని ఇదే విధంగా కొనసాగిస్తాం. అధికార పక్షానికి దూరంగా జరిగినంత మాత్రాన ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటానికి సిద్ధంగానే ఉంటాం. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజీ లేని పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించి తీరాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ యొక్క పోరాటాల్లో భాగంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలని అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి శక్తి వంచన లేకుండా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో పోరాటం చేస్తానని చెప్పని మనవి చేస్తూ ఉన్నా. ఆ యొక్క పోరాటానికి ప్రజల సంఘీభావం నైతిక మద్దతు అదేవిధంగా మీడియా మద్దతు మీ అందరి మద్దతు ఉన్నట్లయితే ఆ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. శాసనసభలో జరిగేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. ఎక్కడా కూడా తగ్గకుండా వెనక్కి తగ్గకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో నేను చెప్పే ప్రతి సమస్య అదేదో నా వ్యక్తిగత సమస్య కాదు. ఈ సమస్యలన్నీ కూడా అవి ప్రజా సమస్యలే. కొత్తగా నేనేదో ఇప్పుడు అధికార పక్షానికి దూరంగా జరిగాను కాబట్టి మాట్లాడటం లేదు. 4 ఏళ్లుగా ఈ సమస్యల పరిష్కారం కోసం మీటింగుల్లో మాట్లాడటమే కాకుండా మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాను.